वेलकम बैक संजय्स किचन इवा मैं संजय्स किचन इंट्लोने चाला सिंपल चॉकलेट फालूदा इला प्रिपेर चेयालो चूपिस्तुन्नानु चाला टेस्टी उंटदंडी सेम बन्नी मीद उन्नट्टुगानी इप्पुडु ओक बाउल लो ओक 1 स्पून सब्जा गिंजलु तीसुकुन्नानु अंदुलो कोद्दिगा वाटर पोसेसी ओकसारी मोत्तं कलिपेसुकोनी मन फालूदा प्रिपेर अयेलोपु वीटिनी नाननिव्वालि ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ లీటర్ పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి చిక్కటి పాలు తీసుకోవాలి వాటర్ కలపకూడదు అందులో ఒక 2 3 స్పూన్ల షుగర్ వేసుకున్నాను మీ స్వీట్ ని బట్టి షుగర్ వేసుకోండి ఒక 1 స్పూన్ చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చాక్లెట్ సిరప్ ని ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా వేడైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లకనివ్వాలండి ఇలా చల్లగైపోయిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో pan పెట్టేసుకున్నాను అందులో ఒక 1/2 కప్ సేమియా తీసుకుంటున్నానండి ఇలా వాటర్ మరుగుతూ ఉంటే ఆ సేమియాని అందులో వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని సేమే బాగా మెత్తగా ఉడకనివ్వండి 90% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్టెయినర్ లో వంపుకోవాలి ఇలా వంపుకున్న తర్వాత పై నుంచి కొద్దిగా చల్లటి వాటర్ పోసేసుకోవాలి అప్పుడు సేమే విడివిడిగా అవుతదండి ఇప్పుడు నేను ఫలదా ప్రిపేర్ చేయనికి బాదం కాజు చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను కిస్మిస్ లో ఇప్పుడు గ్లాస్ కి గార్నిష్ చేసుకుందామండి చాక్లెట్ సిరప్ తోటి ఇలా గ్లాసులను గార్నిష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకుంటున్నాను పై నుంచి బాదం కాజులు కిస్మిస్ సేమియా వేసుకుంటున్నానండి పై నుంచి టూటి ఫ్రూటీలు మనం చల్లగైన పాలను పోసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ జామ్ వేసుకుంటున్నానండి జామ్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటది ఇలా గ్లాసులలో వేసుకున్న తర్వాత మా నుంచి ఐస్ క్రీమ్ వేసుకోవాలండి మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే అది వేసుకోవచ్చుండి ఇప్పుడు ఇలా ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత మా నుంచి బాదం కాజులు గార్నిష్ కోసం వేసుకోవాలండి కిస్మిస్ లు ఇలా కిస్మిస్ వేసుకున్నాక చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను చాక్లెట్ సిరప్ తీసుకొని సర్వ్ చేసుకోవాలని ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంది చాక్లెట్ ఫలదా రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి కామెంట్స్ పెట్టండి థాంక్స్ ఫర్ వాచింగ్